వెల్కమ్ టు మధుగుండ టీవీ. ప్రేక్షకులందరికీ మీకు ఇంకోసారి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకు రెండోసారి స్వాగతం అంటే, ఈ కరోనా పుణ్యమని దాదాపు కొన్ని వారాలు దూరం అయిపోయింది ఐటీవీ. సో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను, మీ మధుగుండ గోపీకృష్ణ. ఆనందయ్య అని ఒక చిన్న పేరు మోస్ట్ పాపులర్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఆయన ఆనందయ్యతో పాటు మనకు మందు, ఆనందే మందు, ఈ రెండు విషయాలు. ఇప్పుడు ఏమిటంటే, దాదాపు ఒక రెండు మూడు వారాల నుంచి ఒక స్తబ్దత ఏర్పడిపోయింది. యూట్యూబ్లో ఆనందయ్య పేరు లేదు, ఆ మందు ప్రసక్తి లేదు. టీవీ ఛానల్లో డిబేట్స్ అయిపోయాయి, ఎక్కడా టాపిక్ లేకుండా అయిపోయింది. అంటే జోరున తుఫాను వచ్చి ఆగిపోతే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇంతకీ ఆ మందు వస్తుందా రాదా అన్నది ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఫోన్ చేస్తారు, ఆ సంగతి ఏమైంది, అందరికీ అందుతుందా లేదా, ఆ మందు సంగతి ఏంటి, దాని గురించి చెప్పుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడున్న కారణాలు. సో మొదలైంది చాలా చిన్నగా మొదలు పెట్టేశారు, 2,000, 3,000, 4,000 చేసుకుంటూ వెళ్ళిపోయాట. దాదాపు ఒక 50,000 మందికి అప్పుడు ఏ పబ్లిసిటీ లేనప్పుడు రోజు ఆయనకున్న పరిధిలో ఉచితంగా ఇస్తున్నట్టు చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత లెక్క పెద్దగా అయిపోయి 40,000, 50,000 అయిపోయింది. ఇవన్నీ మనకు తెలుసు, ఆ తర్వాత రీసెర్చ్లని చూశారు. దాంట్లో తేలిన విషయం కూడా తెలుసు, ఏది ఏ ఒక్కరు కూడా సైడ్ ఎఫెక్ట్ రాలేదు అని ఆయన ఉవాచ. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లు అన్ని దిగారు వాళ్ళు కూడా ఆనందే మందులు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు అన్నమాట. ఒక మనిషి శరీరంలో ఏ అనారోగ్యాలు లేవు అని అంటే, మళ్ళీ ఆయన ఆరోగ్యవంతుడు అని ఇంకో సర్టిఫికేట్ అవసరం లేదు. ఏ రోగాలు లేకపోతే ఆరోగ్యం అన్నట్టే, ప్రత్యేకంగా ఆరోగ్యం ఉంటే ఉండదు. ఏ రోగాలు లేకపోవటమే ఆరోగ్యం, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ 100% జెన్యున్ మెడిసిన్ తేలిపోయింది. మరి తేలిపోవటానికి కొంత టైం పట్టింది అనుకుందాం, అదంతా అయిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర పోతున్నారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు. దీని మీద నో కామెంట్, ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOకిని 50 మందికే సంబంధం లేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ల్యాబొరేటరీ పెట్టి వాళ్ళంతా అలోపతి వైద్యం గురించి చేశారు, దీని గురించి అంటే టైం పడుతుంది. సో అది అయిపోయింది. సో ఇప్పుడు మొత్తంకి ఫ్రీడమ్ అయిపోయారు, ఆయన బయటకు వచ్చారు, ఇక్కడ నుంచి అని చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆనందయ్య గారు చెప్పేదాన్ని చూస్తే మరికొన్ని వారాల్లో, 4 వారాలు కావచ్చు, 5 వారాలు కావచ్చు, దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ ఆయన చేస్తానంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనందరికి వచ్చిన ఒకటి ఏంటంటే, ఎక్కడో కృష్ణపట్నంలో ఆయన ఏదో కొద్ది మొత్తాలు చేస్తే 2,000, 3,000 అంటే ఇప్పుడు మనకు లక్షల్లో కావాలి. సో ఇది మనదాకా వస్తున్నారా, దానికి ఏం చేయాలి అని అంటే, సలహాలు చెప్పొచ్చు, మనం దీంట్లో వీడియోలో దాన్ని హైప్ క్రియేట్ అన్నీ చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా దానికి ఎలాంటి సొల్యూషన్ కావాలన్నది మటుకు తెలియదు. ఇప్పుడు ఆయనకు వచ్చింది అంటే, ఒకటి ఆయన దాంట్లో ఉన్న డిఫెక్ట్, ఫ్రీ మెడిసిన్ అంటే ఒక డిఫెక్ట్, ఆయన దగ్గర ఉచితంగా ఇచ్చేస్తే ప్రపంచంలో దేనికి వాల్యూ ఉండదు, భవంతుని గుడవుతుందో కానుకలు వేయాల్సి వస్తుంది. ఉచితంగా ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన మందికి లైసెన్స్, ఒక బ్రాండ్ లేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మార్కెట్ చాలా వరకు కూడా ఉంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఎందుకు లైసెన్స్ కూడా 4 రోజులు వస్తున్నాయి. ఎట్లా వస్తుంది లైసెన్స్ అంటే, ఇది ఆయుర్వేద మందు అంటే ఆబ్జెక్షన్ వచ్చాయి చాలామంది. దాని మందు అనకండి, నాటు మందు అండి, ఇంకేదో అనండి అన్నారు అసలు. ఆ మందు పక్కన పెడదాం, ఆయన ఇదే ఆయుర్వేద మందుని బాటలో దాంట్లో అందరికీ కనుక మనం హాస్పిటల్ దగ్గర నుంచి హాస్పిటల్కి ఇవ్వచ్చు, ఇదైతే హాస్పిటల్కి మెడికల్ షాప్లు కాకుండా ఇంటికి కూడా ఇవ్వచ్చు. ఆ బాటిల్ మీద ఒక లైసెన్స్ తీసుకొని ఏం చేయొచ్చు, గుడ్ ఫర్ ఇమ్యూనిటీ అని పెట్టాలి. కరోనాకి మంచి, ఇది ఒక ఉపశమనం, ఏదో ఒకటి కరోనా మందు అని వాడకుండా ఇది ఇమ్యూనిటీ. ఇప్పుడు ఎన్నో దొరుకుతున్నాయి, ఇప్పుడు టూత్పేస్ట్లు, పళ్ళెప్పుడు ప్రతిదీ ఇమ్యూనిటీ, ఇమ్యూనిటీ యాంటీ కరోనా పెడుతున్నారు. సో ఇది కరోనాకు మందు, దిస్ ఇస్ ఎ కరోనా మెడిసిన్ అని పేరు వాడకుండా కింద దానికి ఇట్స్ ఓన్లీ ఇమ్యూనిటీ అని మాడితే లైసెన్స్ వచ్చేస్తుంది. ముందు లైసెన్స్ ఎప్పుడైతే ఆయనకి ఇది వచ్చిందో, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సోను సూద్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు, దాన్ని కొంత ముడి సరిగ్గా కావాలి. ఆయన ఏమంటున్నారు, నా కెపాసిటీలు 2,000, 3,000 వరకు ఉంటుందన్నారు, మనకు 1,000,000 కావాలి. ఆ కృష్ణపట్నం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ ప్లస్ మన తెలంగాణ, త్రూఅవుట్ ఇండియా, ఇంకా ప్రపంచంలో చాలామంది తెలుగు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అందరికి కూడా అందరికీ అవసరం అవసరం తేలిపోయింది, ఇట్స్ రూల్డ్ అవుట్. అది ఇప్పుడు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఆగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఎవరన్నా పెద్దలు ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటారు కాబట్టి, వెనకాల ఒక ఫైనాన్షియల్ సపోర్టు, ముడి సరుకులు అని తీసుకోవటం ఒకటి, దేని అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, డీసెంట్రల్ సెంట్రలైజేషన్ అయితే కాదు, ఇప్పుడు సెంట్రల్ పాయింట్లో ఉంది కృష్ణపట్నం, అక్కడ నుంచి ఏపీ, తెలంగాణ, మన హైదరాబాదు, మిగతా అన్ని ప్రాంతాలకు, అన్ని ఊళ్ళకు రావాలనంటే దానికి మళ్ళీ డీసెంట్రలైజ్ సిస్టమ్ రావాలి. ఇవన్నీ రావాలంటే నాకు తెలిసి ఇప్పుడున్న ఆనందే అని చుట్టుపక్కల వాళ్ళు చాలా చిన్న సర్కిల్. కాబట్టి దీంట్లో నిజంగా అభిలాషం వాళ్ళు ముందుకు వచ్చేసి, ఎవరైనా వచ్చాయి వాలంటీర్ స్టేషన్స్ ముందుకు వచ్చి కనుక అన్ని సపోర్ట్, కొంత ఆర్థిక సపోర్ట్ ఆయనకి ఇచ్చినా కూడా అయిపోతుంది. లేదు ఇంకో పద్ధతిలో ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఒక సలహా ఉంది ఆయనకి ఆనందయ్యకి. అదేమిటంటే, ఇప్పుడు ఎట్లాగో 15 రోజులు గడిచిపోయింది, ఇంకొన్ని 6 రోజులు పట్టొచ్చుంటున్నారు. ఈ లోపల ఏం చేయొచ్చు అంటే, సినిమా టీజర్ ట్రైలర్ వచ్చినట్టు 15 రోజులు ఈ మందు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను, దాని ఇలా ఉంటుంది 15-20 అని చెప్పేసి, దానికి 100-200 ఇప్పటికైనా డబ్బు ఉంటేనే వాల్యూ.
దానికి 200 300 పెట్టేసి ఇప్పుడు మీరు బుక్ చేసుకోండి, 15 రోజులు 20 రోజులు మీకు మందులు వస్తాయి అనుకోండి, వేల కొద్ది వచ్చి ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టేసుకొని బ్యాంక్లో డిపాజిట్ అవుతుంది. ఈ అడ్వాన్స్కి వచ్చే డబ్బుతోని ఆయన ముడిసరి కొనుక్కొని తయారు చేసి ఎవరు సహాయం లేకుండా. స్పాన్సర్ కూడా చాలామంది ఉన్నారు, మన స్పందన చూసాం చాలామంది, అంటే ఒట్టి నోటి మాటలు ఉత్సరాలు దాంట్లో మనము యూట్యూబ్లో చూసాం. కానీ ప్రాక్టర్ గారు ముందుకు వచ్చి ఒక చిన్న ఎక్కడన్నా ఒక ప్రకటన చేస్తే నాకు ఇది కావాలంటే చాలామంది స్పాన్సర్స్ వస్తారు. ఈ కరోనాలో ఎన్నో రకాల స్పాన్సర్స్ చూస్తున్నాం, హాస్పిటల్ దగ్గర కానీ అక్కడ కానీ రకరకాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి ఫైనాన్స్ ఇస్ నాట్ ఏ క్రైటీరియా. మెయిన్ ఆయనకు కావాల్సింది అంటే ఆయనకు ఒక లీగల్ సపోర్ట్ కావాలి, ఆయనకుంటూ మంచి లీగల్ సపోర్ట్ ఆయనకు కావాలి. ముందు బ్రాండ్ను ఆయన ఓన్ చేసుకోవాలి. ఆనందేమంది నా దానికి ఒక పేరు కూడా పెట్టచ్చు, పెట్టేసి దాన్ని లైసెన్స్ తీసుకుంటే 1 వీక్లో వచ్చేస్తుంది. ఇప్పించేవాళ్ళు కూడా ఉన్నారు, ఆ లైసెన్స్ ఇప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అన్ని దాన్ని పెడచని పెడతామని చెప్పలేం, కానీ అది తీసుకోవాలి. ఒకటి మీకు అన్నీ దాన్ని పొల్యూషన్ కావాలి, ఇంకేమేం కావాలో అన్నీ ఏం రిపోర్ట్స్ కావాలో అవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఒక అడుగు ఆయనకు ముందేసి ఎస్ నాకు ఇది చేయండి కనుక వస్తే మటుకు చాలామంది ఉన్నారు. నా తెలుసు ఎంతో పెద్దమంది నేను చాలామంది సలహాలు తీసుకున్నాను ఆల్రెడీ, ఇది హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కనెక్ట్ కనుక అయ్యారంటే మటుకు డెఫినెట్గా ఇది అవుతుంది. ఇంకొక మార్గం దీనికి లేదు, దీంట్లో పాలిటిక్స్ కానీ ఇంకోటి కానీ బిజినెస్ కానీ మళ్ళీ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కానీ ఈ రకరకాల దీంట్లో ఎంటర్ అయ్యనుకోండి, మళ్ళీ మన ప్రజలకే దూరం అయిపోతాడు. ఇన్నాళ్ళు ప్రజల మనిషి ఆయన ప్రాణదాత, ఎట్లయితే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ చిరంజీవి ఇస్తున్నాడు కదా, ప్రాణదాత ఆయుధాతలాగా ఒక మంచి పేరు ఉంది ఆయనకి. దీన్ని చేసుకోవాల్సి వస్తుంది. బహుశా ఆయనకి ఏళ్ళు కొద్ది కూడా ఒక చోట కూర్చొని ఒక లిమిటెడ్ అనమాట, కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఉందన్నమాట, డబ్బు తీసుకోకుండా సేవ చేశారు. ఇప్పుడు డబ్బు తీసుకుంటే ఏరో ఉన్నారు, డబ్బు ఆయన తీసుకోవట్లేదు, ముడిసరికి డబ్బు కావాలి. ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటారు బహుశా 90%. సో ఆ ముడిసరికి రా మెటీరియల్ కదా అవసరం అవుతుంది, అది ఆయన తీసుకుని దానికి ఇన్వెస్ట్ చేస్తాం. మళ్ళీ పదపతులు చేయొచ్చు. కొన్ని వేల ప్రాణాలు కొన్ని లక్షల ప్రాణాలు కాపాడాలంటే ఇప్పుడు 1 and only ఆనందే మందు. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే ఇక్కడ కమింగ్ టు అయోపతి దగ్గరకు వచ్చినప్పుడు కూడా దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కొంతవరకే, అంటే మొత్తం ఇప్పుడు వైద్యాలు కొంతవరకే ఏది కొన్ని 5-star హాస్పిటల్స్ ఉన్నాయి, అది ఓపెన్ కదా. మనం ఒక వ్యక్తిగతం చెప్పక్కర్లేదు, అందరి మాట, టీవీ మాట, మీడియా మాట. దాంట్లో లక్షలు ఖర్చు అవుతుంది, లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆ పేషెంట్ మళ్ళీ బయట ఉన్న గ్యారెంటీ అంటూ ఏమీ లేదు. దీనికి ఏ కేసు లేవు, ఓ 10 మందిలో ఇద్దరు రావచ్చు రాకపోవచ్చు. రెండు నష్టాలు అంటే ప్రాణ నష్టానికి గ్యారెంటీ లేదంటే నష్టం ఉండొచ్చు పోవచ్చు. రెండు ఇది ఊరికపోతే బాగానే ఉంది, ఆ పోయేవాడితోనే 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఇట్లా. సో అంత డబ్బు ఇన్వెస్ట్మెంటే ఇక్కడ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఇళ్ళు అమ్ముకుంటున్నారు, పుస్తకాలు అమ్ముకుంటున్నారు, చేస్తారు. ఇవన్నీ కూడా ఒక్క ఈ కరోనా వరకే చెప్తున్నాను, ఓన్లీ హాస్పిటల్ కరోనా వర్సెస్, మొత్తం వైద్యశాస్త్రం కాదు. అలోపతి ఇస్ గ్రేట్, వచ్చే ఎపిసోడ్లో అలోపతి వర్సెస్ మనం ఇది కూడా చెప్పుకుందాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అలోపతి వర్సెస్ కూడా చెప్పుకుందాం. ఇప్పుడు దాన్ని కట్ చేసి ఓన్లీ ఇప్పుడైతే ఈ కరోనా బాధితులు మన ప్రాబ్లమ్స్ ఉన్న దాన్ని కనుక కంపేర్ చేసుకుంటే వాటికంటే ఈ కరోనా మందు బెస్ట్, చాలా ఈజీ, చాలా తక్కువలో వచ్చేస్తన్నమాట. సో అది విషయం. మరో కార్యక్రమంలో కలుసుకుందాం. మీ ముదిగొండ గోపీకృష్ణ. నేను ఈ మా యూట్యూబ్లో చాలా వరకు దీన్ని అక్కడ ఏంది మీరు స్క్రీన్ మీద చూడండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి అని చెప్పను, ఎందుకంటే దీంట్లో విలువైన సమాచారాలు ఇస్తాం కాబట్టి. మీ నచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంతవరకు దాదాపు మనకు ఎక్స్పెక్ట్ కంటే చాలామంది మనకు వచ్చేసారు. దీంట్లో బాగా నచ్చిన వాళ్ళందరూ కూడా మీ స్నేహితులు బంధువులకి ఇది ఇవ్వటం ద్వారా మీకు మేలు. యూట్యూబ్ దేమందుని 1000 గా 8000 క్రియేట్ చేసుకోగానే 25 ఏళ్ళ అనుభవం ఉంది, నా కోసం కాదు కానీ మీ స్నేహితులందరూ కూడా ఉపయోగాలు ఉంటుంది కాబట్టి దీన్ని షేర్ చేసుకోవచ్చు.